ట్రిపుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు రామ్ చరణ్. ఆ తర్వాత వచ్చిన ఆచార్య అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో కియారా అద్వానీ, అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, సునీల్, సముద్రఖని, నవీన్ చంద్ర, నాజర్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, రాజీవ్ కనకాల కనిపించబోతున్నారు. వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ ఈ ఏడాది చివరిలో కానీ వచ్చే సంవత్సరం విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ట్రిపుల్ ఆర్ తర్వాత ఈ మెగా పవర్ స్టార్ రేంజ్ మారిపోయింది. ఎన్నో గౌరవాలు, పురస్కారాలు అందుకుంటున్నాడు. ఇటీవల డాక్టరేట్ పొందిన రామ్ చరణ్ కు మరో హానర్ లభించింది. లండన్లోని ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పుడు మరో ఘనతను దక్కించుకున్నాడు చెర్రీ. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో అతిథిగా పాల్గొనేందుకు ఆహ్వానం అందుకున్నాడు. 15వ ఎడిషన్లో ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్గా అవార్డును అందుకోనున్నాడు చెర్రీ. నటనా రంగంలో విశేషమైన కృషి కనబరిచినందుకు చరణ్కు ఈ అవార్డును అందివ్వబోతున్నారు. ఈ అవార్డును అందుకోబోతున్న తొలి సెలబ్రిటీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కావడం విశేషం. విక్టోరియన్ ప్రభుత్వం ప్రతి ఏటా ఈ ఫెస్టివల్ ఈవెంట్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 25 వరకు ఈ ఈవెంట్ జరగనుంది. ఇదిలా ఉంటే ఈ అవార్డు దక్కడంపై చెర్రీ స్పందించాడు. మెల్బోర్న్లో భారత జాతీయ జెండాను ఎగురవేయడానికి ఎదురు చూస్తున్నానని పేర్కొన్నాడు. గౌరవ అతిథిగా రామ్ చరణ్ హాజరు కావడం తమకు ఉన్న ప్రతిష్టను ఇనుమడింపచేస్తోందని ఐఎఫ్ఎఫ్ఎఫ్ఎం ప్రెసిడెంట్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు మూవీలో జాయిన్ కానున్నాడు. ఇందులో జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్ నటించబోతున్నారు.